సో మీరు సచివాలయంలో వర్క్ చేసినా అని చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు కొత్తగా సచివాలయం కడుతున్నారు కదా అందులో నిజంగానే నిధులు ఉన్నాయని చెప్పేసి అన్నారు అప్పుడు ఆ రోజుల్లో మీకు ఏమన్నా ఐడియా ఉందా లేదండి అలాంటి మాటలు ఎప్పుడు కూడా రాలేదు ఎవరు కూడా అనలేదు సచివాలయాన్ని కూలగొట్టడం చాలా పొరపాటు ఎందుకంటే వెనకటి బిల్డింగ్లు అన్నీ కూడా కులగొట్టేసి దాదాపు రైట్ ఫ్రమ్ టూ నుంచి అన్ని కొత్త బిల్డింగ్లు కట్టిండ్రు దాంట్లో పాత బిల్డింగ్ ఒకటి ఉండొచ్చు తప్ప అన్నీ కూడా కొత్త బిల్డింగ్లే ఇంకొక నలభై యాభై సంవత్సరాల లైఫ్ ఉన్న బిల్డింగ్లు మొత్తం సెక్రటరేటు అదేవిధంగా డైరెక్టరేట్సు కమిషనరేట్సు హెడ్ క్వార్టర్స్లో రాష్ట్రం హెడ్ క్వార్టర్స్లో ఉండాల్సినటువంటి గవర్నమెంట్ ఆఫీసులన్నీ అందులో వచ్చేది కాదు అటువంటి బిల్డింగ్లను కొలగొట్టడం తెలంగాణ పిల్లలకు అది కొత్త సొంత లాభం సొంత పేరు కొరకు మొత్తం డిమాలిజ్ చేసి కొత్తగా గడుతుంది తప్ప అది చాలా తెలంగాణ ప్రజలకు నష్టం సో మీరు ఉద్యమాలు చేశారని చెప్తున్నారు కదా ఆ టైంలో మీరు అంటే అసలు మేము ఎందుకు చేసాము ఉద్యమాలు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అంటే ఏదైనా పోరాటం చేసేటప్పుడు నార్మల్గా అన్నీ జరుగుతూ ఉంటాయి కదా అందరికీ ఆటుపోట్లు అనేటివి ఎదుర్కొంటారు కదా సో జాబ్ వదులుకొని మరి మీరు ఆ పోరాటంలోకి వెళ్ళారు కదా ఉద్యమం చేసినప్పుడు రెండు ముఖ్యమండి ఒకటి ఉద్యమ నాయకుడు సరైన వ్యక్తి కావాలి రెండవది ఉద్యమ కాజ్ ఎందుకు చేస్తున్నాం మనం ఉద్యమం ఆ కాజ్ అనేది కూడా సరైనది కావాలి సో ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేది సరైనది ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుండి కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఉద్యోగం మొదలు చేసిండు దాని తర్వాత మధ్యలో కొంతమంది నాయకులు చేసిండ్రు ఇది మూడో నాలుగో విడత అనుకోవచ్చు కేసీఆర్ నాయకత్వంలో సో కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది మేము నేను మా ముందు మాట్లాడినా ఆయన పాటలు చేరే ముందు వారితో ఒక గంట సేపు గంట రెండు గంటలు ఆయన నాకు మొత్తం తన ఉద్దేశము తెలంగాణ ఎందుకు కావాలి ఎట్లా కావాలి రేపు భవిష్యత్తులో తెలంగాణ వచ్చినాక ఏం చేద్దామనేది చెప్పి రెండు గంటలు సో అరచేతిలో స్వర్గంలాగా నేను అనిపించింది నాకు అప్పుడు ఆయన మాట్లాడిన కూడా బట్ తను భావం అయితే ఉంది తెలంగాణ కొరకు చిత్తశుద్ధితో పోరాడదామన్నట్టు అంకితభావం ఉంది నాకు ఆ నమ్మకం ఏర్పడిన వార్త చేయట్టినా రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం చేసినాం అన్ని కార్యక్రమాలలో అన్ని సభలలో అన్ని విషయాలలో తనతో పాటు కుడి రైట్ హ్యాండ్గా ఉండి పనిచేయడం జరిగింది కష్టపడ్డాం ఖర్చు పెట్టినాం రిజల్ట్ చూపించినాం ఆ రకంగా ఉద్యమం ఉద్యమంలో నాతో పాటు మా చేరాల జనగామ ప్రాంత ప్రజలదే స్ఫూర్తి మొదటి ర్యాంకు వాళ్ళది ఈరోజు తెలంగాణ వచ్చిందంటే వాస్తవాలను మనం ఒప్పుకోదలుచుకుంటే చీరాల జామ ప్రాంత ప్రజలతోనే వచ్చింది మీ ద్వారా అందరూ కూడా వచ్చారు తర్వాత చివరికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు ప్రతి కడప ప్రతి వ్యక్తి తెలంగాణగా ప్రతి ప్రొఫెషన్ వాళ్ళు అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ ఎంప్లాయీస్ టీచర్స్ కానీ సింగరేణి కాలేజ్ ఉన్నటువంటి కార్మికులు కానీ అందరూ ప్రతి ఇల్లు వచ్చింది ఎలా ఏ ఒక్కరితోనూ తెలంగాణ రాలేదండి తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ప్రజలు ప్రతి ఇల్లుతోనే వచ్చింది తెలంగాణ సో అందరూ మా మాకు ఎవరు వాచ్ చేస్తున్నారు వింటున్నారు చూస్తున్నారు మీరు అందరికీ రిక్వెస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి రుద్ర స్టూడియోస్ ఈ ఛానల్ ఇప్పుడు లావణ్య నాకు క్వశ్చన్లు అడిగింది చాలామంది నాకు అడుగుతారు కానీ ఇంత డేరింగ్గా ఇంత క్లారిటీగా ఇంత స్ట్రెయిట్గా ఇంత స్మూత్గా ఇంత ఆనెస్ట్గా చాలా తక్కువ మంది ఉంటారు మీ ఛానల్ కూడా అట్లనే సో వాస్తవాలు బయట పెడుతుంది ఈ ఛానల్ దానికోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరందరూ చూడాలి జై హింద్ జే కాంగ్రెస్ ధన్యవాద్ థ్యాంక్ యూ లవ్ యూ